హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో డేటా లింక్ లేయర్ చూసాం. డేటా లింక్ లేయర్ తర్వాత మనకు వచ్చిన నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి నెట్వర్క్ లేయర్. సో టోటల్ ఓఎస్ఐ మోడల్లో ఉన్న ఆల్ లేయర్స్లో మనం బోటమ్ నుంచి కనుక కవర్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఫిజికల్ లేయర్, తర్వాత డేటా లింక్ లేయర్, తర్వాత నెక్స్ట్ వచ్చే లేయర్ వచ్చేసరికి నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్ తర్వాత మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్. అంటే మనకి డేటా అనేది వచ్చేటప్పుడు ఎలా వస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి నెట్వర్క్ లేయర్ తీసుకున్న తర్వాత అది ప్యాకెట్స్ కింద డివైడ్ అయిన తర్వాత అది మనకి డేటా లింక్ లేయర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్ట్ లేయర్ అండ్ ఆఫ్టర్ దట్ నెట్వర్క్ లేయర్ అండ్ ఆఫ్టర్ దట్ డేటా లింక్ లేయర్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు డేటా లింక్ లేయర్లో ప్యాకెట్స్లోని ఫ్రేమ్స్ కింద మనం డివైడ్ చేసుకుంటూ హెడర్లో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటూ మనం డేటాని లింక్ చేస్తామని చెప్పాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద నెట్వర్క్ లేయర్? నెట్వర్క్ లేయర్ పర్పస్ ఏంటి అంటే మనం డేటాని ట్రాన్స్మిట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక నెట్వర్క్లో ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. సో ఆ నెట్వర్క్లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు మనం వన్ పర్సన్ నుంచి వన్ పర్సన్కి ఆర్ వన్ సిస్టమ్ నుంచి వన్ సిస్టమ్కి డేటా అనేది మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో దిస్ లేయర్ వర్క్స్ ఫర్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా. సో నెట్వర్క్ లేయర్ యొక్క మెయిన్ పర్పస్ ఈజ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా. అది కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే వన్ హోస్ట్ టు ది అదర్ నెట్వర్క్స్. అంటే మనం వన్ సిస్టమ్ టు అదర్ సిస్టమ్, వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఎనీథింగ్, వన్ హోస్ట్ టు అదర్ హోస్ట్ బేస్డ్ ఆన్ ద నెట్వర్క్. సో ఈ నెట్వర్క్ లేయర్ యొక్క ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ ప్యాకెట్ రూటింగ్. వాట్ ఈజ్ ప్యాకెట్? మనం డేటాని ప్యాకెట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాం. అలాంటి ప్యాకెట్స్ని మనం ఏదైతే నెట్వర్క్లో సెండ్ చేస్తున్నామో దట్ ఈస్ ద ప్యాకెట్ రూటింగ్. సో ఈ ప్యాకెట్ రూటింగ్ అనేది నెట్వర్క్ లేయర్ యొక్క ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ ఈ నెట్వర్క్ లేయర్లో మనం ఏం చేస్తున్నాం, ఒక పాత్ అనేది డిసైడ్ చేసుకుంటాం. ఆ పాత్లో డేటా అనేది వన్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి, అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంపించండి, కానీ మీరు సెండ్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద సోర్స్. మీరు ఎక్కడికి పంపిస్తున్నారో దట్ ఈస్ ద డెస్టినేషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రూటింగ్? ఇక్కడ రూటింగ్ అనగానే మనకి ఏంటంటే రూట్. సో అక్కడ మనం పంపించే ప్యాకెట్స్ యొక్క రూట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అంటే ద షార్టెస్ట్ పాత్ ఆఫ్ ట్రాన్స్మిట్ ద ప్యాకెట్. సో ఆ ప్యాకెట్స్ని మనం షార్టెస్ట్ పాత్లో కనుక పంపిస్తే టైం సేవ్ అవుతుంది, నెట్వర్క్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అనేది మనం తక్కువగా యూటిలైజ్ చేసుకుంటాం. సో దట్ మీన్స్ ఇక్కడ రూటింగ్ అనేది ఏదైతే బెస్ట్ వేనో ఆ వేలో మనం డేటాని ట్రాన్స్మిట్ చేయడాన్ని మనం ఇక్కడ ప్యాకెట్ ఫామ్లో దాన్నే మనం రూటింగ్ అంటున్నాం. సో ప్యాకెట్ రూటింగ్ మీన్స్ ప్యాకెట్స్ని రూటింగ్ ప్రాసెస్లో మనం సెండ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నెట్వర్క్ లేయర్. అండ్ ద నెక్స్ట్ ద డేటా లింక్ లేయర్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ రూటింగ్. ఎందుకు? ఆల్రెడీ మనం ఈ ప్యాకెట్స్ అన్నిటిని ఎవరికి పాస్ చేస్తున్నాం, డేటా లింక్ లేయర్కి పాస్ చేస్తున్నాం. డేటా లింక్ లేయర్ కూడా కంపల్సరీ ఆ రూటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఈ ప్యాకెట్స్ అనేవి మనకి కరెక్ట్గా ఏ ప్లేస్కి రీచ్ అవ్వాలో డెస్టినేషన్ ఆ ప్లేస్కి రీచ్ అవుతాయి. సో ఇక్కడ ఉన్న హెడర్లో బోత్ సెండర్స్ అండ్ రిసీవర్స్ ఐపీ అడ్రస్సెస్ ఆర్ అనేవి మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ నెట్వర్క్ లేయర్లో సేమ్ మీరు మెయిల్ ఐడి ఎలా అయితే పాస్ చేస్తున్నారో, మెయిల్ ఐడి పాస్ చేసేటప్పుడు ఫ్రమ్ మెయిల్ ఐడి ఇస్తాం అండ్ టూ మెయిల్ ఐడి ఇస్తాం. ఫ్రమ్ మీన్స్ మీరు ఎవరైతే మెయిల్ సెండ్ చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే కదా ఓకే పర్టికులర్ పర్సన్ నుంచి మెయిల్ వచ్చింది అని మనకు తెలుస్తుంది. అండ్ ఎవరికి పంపించాలో చెప్పినప్పుడు మాత్రమే మనం నెట్వర్క్లో ఆ మెయిల్ అనేది కరెక్ట్ డెస్టినేషన్కి రీచ్ అవుతుంది. మీరు మెయిల్ ఐడిలో వన్ లెటర్ రాంగ్ ఇచ్చినా కూడా అది కరెక్ట్ పర్సన్కి వెళ్ళదు. సేమ్ లైక్ ఐపీ అడ్రస్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఎవరిదైతే ఇచ్చామో వాళ్ళ రిసీవర్స్కి అది వెళ్ళాలి. అంటే బోత్ సెండర్స్ అండ్ రిసీవర్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ వర్క్ ఆఫ్ నెట్వర్క్ లేయర్. ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఇంట్రడక్షన్స్ అబౌట్ లేయర్స్. మనకి కమింగ్ సూన్ నెట్వర్కింగ్లో ఇంకా డెప్త్ వెళ్ళేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ యొక్క ఫంక్షనాలిటీస్ అండ్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకు వస్తాయి. సో అక్కడ మనం ఇన్డెప్త్గా ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ చూస్తామన్నమాట. సో ద మెయిన్ నెట్వర్క్ లేయర్ యొక్క మెయిన్ యూజ్ బేస్డ్ ఆన్ ఐపీ అడ్రస్, సెండర్స్ అండ్ రిసీవర్స్కి పాస్ చేసుకోవడం, అండ్ ద రూటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఆఫ్ నెట్వర్క్ లేయర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫంక్షన్స్. ఫంక్షన్స్ ఆఫ్ నెట్వర్క్ లేయర్ మీన్స్ రూటింగ్, ఇంటర్నెట్ వర్కింగ్, లాజికల్ అడ్రసింగ్ అండ్ ప్యాకెటైజింగ్. సో మీకు ఇక్కడ ఫస్ట్ వాట్ ఈస్ రూటింగ్? ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రూటింగ్ అనేది మనకి బెస్ట్ సూటబుల్ ఫామ్ ఆఫ్ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి మనం బెస్ట్ సూటబుల్ ఫామ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో దట్ ఈస్ ద రూటింగ్. నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ వర్కింగ్. ఇంటర్నెట్ వర్కింగ్ మీన్స్ మనం ఇంటర్నెట్ అంటే నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. నెట్వర్క్లో మనం మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? కరెక్ట్గా కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేసుకోవడం. సో మీకు ఇంటర్నెట్ వర్కింగ్ కరెక్ట్గా ఉంది అంటే
యు ఆర్ ప్రాపర్లీ యూజ్ దట్ ఇంటర్నెట్ కనెక్షన్ కంటిన్యూస్లీ, ఎక్కడ బ్రేక్స్ లేకుండా కరెక్ట్గా మనం మెయింటైన్ చేస్తే దాన్ని ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ అంటాం. సో ఇక్కడ ఇంటర్నెట్ వర్కింగ్ అనేది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నెట్వర్క్ లేయర్ ఏంటి అంటే, ఇది ఒక లాజికల్ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. కంపల్సరీ ఇంటర్నెట్ ఈజ్ ద కనెక్షన్, ద లాజికల్ కనెక్షన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ డివైజెస్కి, నాట్ ఓన్లీ వన్ డివైజ్ ఈజ్ ద ఇంటర్నెట్ కనెక్షన్. సో పర్సనల్ కంప్యూటర్ ఉంటుంది, పీసీ, పీసీకి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరు ఇంటర్నెట్లో ఎస్టాబ్లిష్ అయ్యారు అంటే యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ అదర్ డివైజెస్, యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు కనెక్ట్ విత్ అదర్ డివైజెస్. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం డిఫరెంట్ డివైజెస్తో కనెక్ట్ అవ్వాలి అంటే దట్ ఈస్ ద మెయిన్ టాస్క్ ఆఫ్ ఇంటర్నెట్. సో ఆ ఇంటర్నెట్ వర్కింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి, బికాజ్ నెట్వర్క్ మీన్స్ ఇంటర్నెట్. ఓకే, సో నెక్స్ట్ లాజికల్ అడ్రస్సింగ్. ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం, అడ్రస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో టు ఐడెంటిఫై ఎవ్రీ డివైస్, అంటే మీకు ఒక అడ్రస్ ఉంటుంది, సేమ్ అడ్రస్ వేరే పర్సన్కి ఉండదు, వాళ్ళకి వేరే అడ్రస్ ఉంటుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అడ్రస్ ఈజ్ యూనిక్లీ, అలానే ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ అడ్రస్ ఈజ్ ఆల్సో యూనిక్. సో అలాంటి యూనిక్ అడ్రస్ ఉన్నప్పుడు మాత్రమే మనం కరెక్ట్గా అడ్రస్కి రీచ్ అవుతాం. సో దట్ ఈస్ ద లాజికల్ అడ్రస్సింగ్. నెక్స్ట్ ప్యాకెటైజింగ్ మీన్స్ ఫ్రమ్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ఆల్రెడీ ఇప్పుడే నేను డయాగ్రమ్మెటికల్గా చెప్పాను, ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి మనకి నెట్వర్క్కి వస్తుంది, నెట్వర్క్ నుంచి మనం డేటా లింక్. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది రిసీవ్ చేసుకున్న ప్యాకెట్స్ అగైన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ప్యాకెట్స్, అది మనం ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి నెట్వర్క్ లేయర్ తీసుకుంటున్నాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్యాకెటైజింగ్. సో నెట్వర్క్ లేయర్ మీన్స్ ఇవన్నీ ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఇవన్నీ కూడా నెట్వర్క్ లేయర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫంక్షన్స్. ఓకే, మీరు ఓఎస్ఏ మోడల్ క్వశ్చన్ అడిగితే జస్ట్ ఇలా ఇన్ఫర్మేషన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నేను ఇండివిజువల్గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ద నెక్స్ట్ లేయర్ ట్రాన్స్పోర్ట్ లేయర్. థ్యాంక్ యూ.